సిఏడి అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సిఏడి విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క ఆధారం చూపించకుండా సిఏడి విచారించిందని ఆయన తెలిపారు. పోలవరంపై ప్రశ్నించినందుకే చంద్రబాబును అరెస్ట్ చేశారని అన్నారు. 41 నోటీసులు ఇచ్చి రేపుదే మళ్ళీ విచారణకు రావాలని సిఏడి సూచించినట్లు లోకేష్ చెప్పారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. మీరు చూపించిన కాగితాల మేరకు ఎందుకంటే అనేక మీటింగ్లు జరుగుతాయి సో నాకు అన్ని గుర్తుండదు. అది కూడా నేను ఇప్పుడు మంత్రి అంటే వాళ్ళు చెప్పింది 2017కి సంబంధించి అంటే 6 సంవత్సరాలు అయింది అంటే ఆ మీటింగ్ తర్వాత. సో అవన్నీ నా ముందర పెట్టి నాకు నేను సమాధానం చెప్తాను అంటే ఆ ఆధారాలు ఏమి చూపించాను. సో ఒకే ఒక ప్రశ్న రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించిన ఒక ప్రశ్న అడిగి, హెరిటేజ్ ఫుడ్స్కి సంబంధించిన ప్రశ్న, అదేవిధంగా నేను గతంలో ఏమేమి పదవులు చేశాను తెలుగుదేశం పార్టీలో, ఇంకో పక్కన మన హెరిటేజ్లో ఎలాంటి పదవుల్లో ఉన్నాను, ప్రభుత్వంలో ఎలాంటి పదవుల్లో ఉన్నా గతంలోనే, అలాంటి జనరల్ ప్రశ్నలు అంటే గూగుల్లో కొడితే దేనికైతే సమాధానాలు దొరుకుతాయో అలాంటి ప్రశ్నలు మళ్ళీ నన్ను అడుగుతాం జరిగింది. ఏం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి బ్రదర్?